హలో ఫ్రెండ్స్, ఇది సురేష్. వెల్కమ్ టు వైజాగ్ ఆన్లైన్ మనీ టీమ్. ఫ్రెండ్స్, ఈ మధ్య చాలామంది ఫారెక్స్ ట్రేడింగ్ కోసం ఎక్కువ అవడం జరుగుతుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఫారెక్స్ ట్రేడింగ్ కోసం వీడియోస్ పెడతానని చెప్పేసి ఉన్నాను. సో ఈ వీడియోలో బేసిక్ నాలెడ్జ్గా ఫారెక్స్ ట్రేడింగ్తో డాలర్స్ ఎలా సంపాదించుకోవాలి, అసలు ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది కొంచెం బ్రీఫ్గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, ఫారెక్స్ ట్రేడింగ్ అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్. సో ఫారిన్ కరెన్సీస్ని మనం బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేయడం ద్వారా మనం డాలర్స్ అనేవి ఎలా ఎర్న్ చేయాలి, ఎలా ఎర్న్ చేస్తాం అనేది ఫారెక్స్ ట్రేడింగ్లో అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, చాలామందికి ఆల్రెడీ ట్రేడింగ్స్ చేయాలని అనుకుంటారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చూసాం ప్రీవియస్గా, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్స్ కూడా చాలామంది చూసే ఉంటారు. సో కమింగ్ టు ఈ ఫారెక్స్ ట్రేడింగ్ కోసం తెలుసుకోవాలని అనుకుంటే, ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఏదైనా ఉంది అని అనుకుంటే మినిమం మ్యాక్స్ నాకు తెలిసిండే 5 ట్రిలియన్ వరకు మనకి ఫారెక్స్ మార్కెట్లో $5 ట్రిలియన్ అనేది ప్రతిరోజు మనకి ట్రేడ్ అవుతూ ఉన్న అతిపెద్ద మార్కెట్ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో ఫారెక్స్ మార్కెట్. సో ఈ ఫారెక్స్ మార్కెట్లో మనం ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే దీనికి ఏమైనా ఎక్కువ నాలెడ్జ్ కావాలా, లేకపోతే దీన్ని ఎలా చేయాలి, అసలు ఇది మనం చేయగలమా అనుకునే వాళ్ళ కోసం నేను చాలా సింపుల్గా దీనికోసం నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో కమింగ్ వీడియోలో నేను మీకు ఇంకా బ్రీఫ్గా ఇస్తాను. సో వాట్ ఈజ్ ఫారెక్స్ ట్రేడింగ్? ఈజ్ ఇట్ ఈజీ టు డూ ఎనీ వన్? వాట్ ఈజ్ ద రిక్వైర్మెంట్స్? ఈ మూడు టాపిక్స్ కోసం నేను ఇందులో మాట్లాడబోతున్నాను. సో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే రకరకాల కంట్రీస్ తాలూకా కరెన్సీస్ని మనం బయ్యింగ్ అండ్ సెల్లింగ్, అంటే ప్రతి మినిట్ కూడా మనకి చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పైసల్లో మారుతూ ఉంటుంది. పాయింట్స్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొన్ని పాయింట్స్ అనేవి వేరియేషన్ అవుతుంటాయి. మీరు చూస్తూనే ఉంటారు ప్రతిరోజు డాలర్ రేటు INR ఇంత ఉంది, సో ఈరోజు పౌండ్ రేట్ ఇంత పెరిగింది, ఇన్ని పైసలు పెరిగిందని మనం పేపర్లో చూస్తుంటాం. సో ఇక్కడ ఏంటంటే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్గా, ప్రతి పాయింట్కి కూడా ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఫారెక్స్ ట్రేడింగ్గా చెప్పుకోవచ్చు. సో ఈజ్ ఇట్ డూ ఎనీ వన్ అనేది మనం క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం పాటించాలి. చాలామంది కొత్తగా వచ్చే ట్రేడర్స్ కానీ కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కానీ తెలియకుండానే మనం అన్వాంటెడ్గా చాలా బయ్యింగ్స్ అండ్ సెల్లింగ్స్ చేసేయడం వల్ల ఫారెక్స్ ట్రేడింగ్లో చాలామంది లూజ్ అయిపోవడం అనేది జరుగుతుంది ఉంటుంది. సో ఒకప్పుడు ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మనకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈ లాస్ట్ 1 or 2 ఇయర్స్లోనే మనకి యూట్యూబ్ అండ్ ఇంటర్నెట్ అనే యాక్సెస్ అనేది బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుసుకోవడానికి చాలా ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి, అవి ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో వన్స్ అప్ అనే టైం ట్రేడింగ్లోకి వచ్చే వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు లేక ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలో తెలియక ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా చాలామంది డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్ అనేది మనం మెయిన్గా చూస్తే ఫారెక్స్ ట్రేడింగ్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ముందుగా మీకు చూపిస్తున్నాను ఫారెక్స్ ట్రేడింగ్ టెర్మినల్. అంటే ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలంటే ముందు మనకు ఒక అకౌంట్ కావాలి. సో ఫారెక్స్ బ్రోకర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో ప్రపంచంలో చాలా ఫారెక్స్ బ్రోకర్స్ ఉన్నాయి. అంటే మనం ప్రీవియస్గా క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేసేటప్పుడు బైనాన్స్ అని, బిట్రెక్స్ అని ఇవన్నీ ఎలా ఉన్నాయో అలానే ఫారెక్స్ బ్రోకర్స్ అనేవి చాలా ఉన్నాయి. అందులో మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఒక బ్రోకర్ని, ఏదైనా బ్రోకర్ని మనం చూజ్ చేసుకుని ఇక్కడ మనం బేస్ కరెన్సీ ఏంటి అని అంటే కంప్లీట్లీ మన డబ్బులు అనేవి డాలర్స్లో పెట్టుబడిగా పెడుతూ మనం ఇక్కడ ట్రేడింగ్ చేస్తాం. సో ఏ బ్రోకర్లో అయితే మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్నామో ఆ బ్రోకర్లో ఒక టెర్మినల్ అనేది వాడు ఇవ్వడం జరుగుతుంది. దాని పేరే మెటాట్రేడర్ 4. మెటాట్రేడర్ 5 అనేది కూడా ఉంది, కానీ యూజువల్గా ప్రపంచంలో ఎక్కువ మంది యూజ్ చేసేది మెటాట్రేడర్ 4. అది మనకి మొబైల్ వెర్షన్ కూడా అవైలబుల్గా ఉంది.
నేను ఈరోజైతే డెస్క్టాప్ వెర్షన్నే మీకు చూపించదలుచుకుంటున్నాను. ఎందుకంటే డెస్క్టాప్ వెర్షన్లోనే మనం కంప్లీట్లీ అన్నీ చూడగలం, అన్నీ ఎనాలిసిస్ అనేది కరెక్ట్గా చేయగలం. ఫర్దర్ వీడియోస్లో మీకు మొబైల్ యాప్ కోసం కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ టు టెర్మినల్కి వస్తే మీకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది మెటాట్రేడర్ 4. దీన్ని చార్ట్ ఏరియా అని అంటాం, ఇక్కడ మార్కెట్స్. సో మీకు ప్రతిదీ కూడా పెయిరింగ్స్, ఇక్కడ పెయిరింగ్లు అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏది కొనాలైనా సరే ఒకదాన్ని నమ్మాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక ఏదో ఒక కంట్రీ వెళ్తున్నారు, యుఎస్ వెళ్తున్నారు అంటే ఇండియా నుంచి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీ దగ్గర ఉండే రూపీస్ అనేది సెల్లింగ్ చేసి డాలర్స్ అనేది పర్చేజ్ చేస్తున్నారు. సో అక్కడ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, దట్ ఈజ్ కాల్డ్ ట్రేడింగ్. సో అలా కరెన్సీ ట్రేడింగ్ చేయాలి అని అంటే మీకు ఎప్పుడు కూడా పెయిరింగ్లోనే జరుగుతుంది ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత మీకు మిగతా విషయాలన్నీ అర్థమవుతుంటాయి. సో ప్రతిదీ కూడా పెయిరింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మార్కెట్స్లో మనం చూస్తే ఇప్పుడు నేను చూపిస్తున్న చార్ట్ ఇదేంటి అని అంటే యూరో యుఎస్డి. సో ఈ టెర్మినల్లో మీకు సింపుల్గా 2-3 స్టెప్స్ చెప్తాను. ఇంకా దీనికోసం తెలుసుకోవాలనుకుంటే కొంచెం బ్రీఫ్గా వెళ్ళాలి, ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో దీనికోసం చెప్పడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా యూరో యుఎస్డి అనే దాన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను. అంటే ఒక యూరో కాస్టు ఎంత ఉంది డాలర్లో అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు సెల్లింగ్ చేయాలి అని అనుకుంటే కనుక, మీరు మీ దగ్గర యూరో ఉంది అమ్మేయాలని అనుకుంటే కనుక 1.1305 డాలర్ అనేది మనకు వస్తుంది అమ్మేస్తే కనుక. లేదు మీరు బై చేయాలి అని అనుకుంటే కనుక 1.1305 అనేది మీరు ఇచ్చి కొనుక్కోవాలి. సో మీరు కొనుక్కోవాలి అమ్మాలి అన్నా సరే మీ దగ్గర ఏం ఉండాలి అని అంటే బ్యాలెన్స్ అనేది ఇక్కడ యుఎస్డిలో ఉండాలి, అంటే మీ దగ్గర డాలర్స్లో ఉండాలి. చాలా సింపుల్. అంటే ముందు నేను ఎలా బై చే అంటే ఇందులో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రీవియస్గా క్రిప్టో కరెన్సీలో ఏంటి అని అంటే ఏదైనా ఒక కాయిన్ని మనం కొనగలం అంతే. సో మనకి నచ్చిన రేట్ వస్తే అమ్మేయాలి. బట్ ఇక్కడ అలా కాదు, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటే మీకు బయ్యింగ్ ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఈ ఏరియాలో బై చేశారు అంటే పెరిగింది కాబట్టి మీరు డబ్బులు తీసుకోవచ్చు. అలానే మీరు ఈ ఏరియాలో సెల్లింగ్ కూడా పెట్టచ్చు, అంటే అమ్మేయచ్చు తగ్గిపోతుంది అని చెప్పేసి. రెండు రకాలుగా కూడా మనం ప్రాఫిట్స్ తీసుకోవచ్చు ఫారెక్స్ ట్రేడింగ్లో. సో ఇక్కడ మీరు బై చేయాలి అని అనుకుంటే ఇక్కడ న్యూయార్క్ వెళ్ళి జస్ట్ ఇక్కడ మీకు కావాల్సిన ఎంత కొనాలనుకునేది ఇక్కడ పెట్టుకుని బై అంటే బై అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ బయ్యింగ్ అనేది అయిపోతుంది, ఎన్ని యూరోస్ కొనాలి అనేది మీకు ఇక్కడ బై అయిపోతుంది. సో ఇక్కడ మీకు అన్నీ చూపిస్తూ ఉంటుంటాయి. దీన్ని మెటాట్రేడర్ 4 అని చెప్పేసి అంటాం. సో ఇది సింపుల్గా చెప్పుకోవడానికి టెర్మినల్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఫారెక్స్ ట్రేడింగ్లో మనం ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోగలమా అని అంటే, మీరు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించుకుంటూ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు అనేది మీరు సంపాదించుకోగలరు ఫ్రెండ్స్. ఆ రూల్స్ ఏంటి అని అంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, మనం ఎంత పెట్టి ట్రేడింగ్ చేయాలి, ఎంత లాస్ వస్తే మనం అమ్మేయాలి అనేది మీకు తెలిస్తే ట్రేడింగ్ అనేది సక్సెస్ఫుల్గా మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ని సేఫ్గా చేసుకోవచ్చు. దీనితో పాటుగా మీరు ఏ ఏరియాలో కొనాలి, ఎక్కడ అమ్మాలనేది తెలియాలి ఫ్రెండ్స్. ఇది తెలియాలంటే మీరు ఏవో ఒక 2-3 ట్రిక్స్ ఆర్ స్ట్రాటజీస్ ఆర్ టెక్నికల్ నాలెడ్జ్ ఇలా రకరకాలుగా పిలవచ్చు. సో ఏదో ఒక దాన్ని మీరు బేస్ చేసుకుని నేర్చుకుంటే కనుక మీరు హ్యాపీగా చేయగలరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే నేను చూపిస్తాను ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్, అందరికీ తెలిసేది. ఇది మూవింగ్ యావరేజ్లను బేస్ చేసుకుని మీకు ఎట్లా ఉంటుందో చూపిస్తాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూస్తున్నది ఏంటి అని అంటే సింపుల్ ట్రిక్. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, బ్లూ అండ్ యెల్లో అండ్ రెడ్. ఈ రెడ్ లైన్ అనేది కిందకి క్రాస్ అయ్యి వస్తే కనుక ఇక్కడ సెల్లింగ్ అనేది చేయాలి, ఆటోమేటిక్గా మీకు కిందకు వస్తుంది, చూసారా. అలానే బయ్యింగ్ ఎక్కడ చేయాలి అని అనుకుంటే కనుక ఈ రెడ్ లైన్, ఈ బ్లూ లైన్ అండ్ యెల్లో లైన్ని క్రాస్ చేసుకుని మీకు పైకి వెళ్ళింది అని అనుకుంటే కనుక ఇక్కడ బయ్యింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కూడా పైకి వెళ్ళింది. సో ఇలా సింపుల్గా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ నేర్చుకోవడం, కానీ కోకొల్లగా చాలా ఉన్నాయి. అన్నీ కాకుండా ఏదో ఒకటి రెండు లాజిక్స్ చాలా సింపుల్గా నేర్చుకుని మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరు చేసుకోవచ్చు, ఏ టైంలో చేసుకోవచ్చు అని అనుకుంటే ఫారెక్స్ ట్రేడింగ్ అనేది
ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క టైంలో మార్కెట్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు 24 గంటలు ట్రేడింగ్ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్, మీరు మండే నుంచి ఫ్రైడే వరకు ట్రేడింగ్ చేసుకోవచ్చు. సాటర్డే అండ్ సండే కంప్లీట్లీ హాలిడే. సో ఈ ట్రేడింగ్ చేసుకునేటప్పుడు మీరు 24 గంటలు అవైలబుల్గా ఉంటుంది. సో మనం 24 గంటలు ట్రేడింగ్ చేయగలవా అని అనుకుంటే దీంట్లోనూ కూడా చాలా ట్రేడింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. లాంగ్ ట్రేడ్, మీరు ఏదో కొంటారు తర్వాత ఎప్పుడో చూసుకుందాం అనుకుంటారు దాన్ని, లేదు ఏ రోజుకి ఆ రోజు ఇన్కమ్ కావాలి మనకి, దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. సో ఈ ట్రేడింగ్స్ కోసం నాకు కొంచెం అవగాహన ఉంది కానీ దీన్ని నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేను. సో పార్ట్ టైం ట్రేడర్స్, మీరు పార్ట్ టైం ట్రేడింగ్ అనేటప్పటికి వేరే కొనుక్కున్న వాటి మీద మీరు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో చాలా సింపుల్ టూల్స్ ఏముంటాయని అనుకుంటే కనుక ఈ ఫారెక్స్ ట్రేడింగ్ కోసం మీరు బేసిక్స్ అనే ఈ కొద్దో గొప్ప మొత్తం దానికోసం తెలుసుకోగలిగితే దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీలు చాలా ఉన్నాయి. మన ప్రమేయం లేకుండానే చేసే ఈఎస్ అంటాం, ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ అంటాం, రోబోట్స్ అంటాం, ఇలాంటివి ఉన్నాయి. కానీ వాటి జోలికి వెళ్ళే కన్నా కాపీ ట్రేడింగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బాగా ట్రేడింగ్ చేస్తున్నారు, సో మీ ట్రేడ్స్ని వేరే వాళ్ళు కాపీ చేసుకోవచ్చు మీరు ఏది చేస్తే దాన్నే. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఈ ట్రేడింగ్లో అవైలబిలిటీ ఉంటుంది. సో 24 అవర్స్ మార్కెట్ ఉంటుంది. ఈ ఫారెక్స్ మార్కెట్లో ఇంకొకటి మాట్లాడుకోవాల్సి వస్తే చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ట్రేడింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 20,000 రూపాయలు దీంట్లో మనం పెట్టాలి పెట్టుబడిగా అనుకుంటే అది 20 లక్షల రూపాయలతో సమానంగా ట్రేడింగ్ చేయొచ్చు. అంటే లివరేజ్ అంటాం దీన్ని. ఈ లివరేజ్ అనేది చాలా హ్యూజ్గా ఆఫర్ చేసే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది ఫారెక్స్ ట్రేడింగ్ మాత్రమే. సో కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ట్రేడింగ్ చేసుకుంటే మీరు ఫారెక్స్లో ప్రతిరోజు డాలర్స్ అనేది సంపాదించుకోవచ్చు. చాలా సింపుల్గా బయ్యింగ్ అండ్ సెల్లింగ్. సో ఇప్పుడు ఉన్న పరంగా నేను యూరో యూఎస్డీని బయ్యింగ్ చేశాను. సో ఎట్ దట్ సేమ్ టైం ఇక్కడే మనం సెల్లింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ సెల్ మార్కెట్ అనేది మనం క్లిక్ చేస్తే మనకు కావాల్సినంత ఆటోమేటిక్గా సెల్లింగ్ కూడా అవుతుంది. సో ఏవైతే ఇక్కడ మనం బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేశామో ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటాయి. సో ఇది ట్రేడింగ్ ప్లాట్ఫామ్ MT4 అంటారు ఫ్రెండ్స్. సో ఫారెక్స్ ట్రేడింగ్ కోసం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఫారెక్స్ ట్రేడింగ్ కోసం మీరు ఏమైనా కొత్తగా, అంటే చాలా సింపుల్, ఏ ట్రేడింగ్ అయినా సరే చాలామంది చెప్తారు అబ్బో ఇది నేర్చుకోవాలంటే చాలా కష్టం అని చెప్పేసి, కానీ ప్రతిదానికి కూడా చాలా సింపుల్ మెథడ్స్, అన్నీ మనం నేర్చుకోవాలనేది ఏమీ లేదు. కొన్నిటి మీద కీ పాయింట్స్ అనేది మనం నేర్చుకుని కొన్నిటి మీద మనం ఫోకస్ చేసుకుని హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గరే ఉంచుకుంటూ మీరు ట్రేడింగ్ అనేది చేసుకుంటూ హ్యాపీగా ప్రాఫిట్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ అండ్ ట్రైనింగ్ కావాలనుకుంటే కనుక నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. సో దిస్ ఈజ్ ద ఓన్లీ బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ ది ఫారెక్స్ ట్రేడింగ్. కమింగ్ డేస్లో నేను లెసన్స్ వైజ్గా పార్ట్స్ వైజ్గా ఫారెక్స్ ట్రేడింగ్ కోసం చెప్పడం జరుగుతుంది. సో ఫారెక్స్ ట్రేడింగ్ కోసం ఇంకా మీకు ఏమైనా డౌట్స్, బ్రోకర్స్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఇలాంటివన్నీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. సో దానికి మీరు వాట్సాప్ చేయండి, నేను మీకు కంపల్సరీగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.